हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वानीस फूड। ई रोजु मनं प्रिपेर चेसुकोबोयेदी हेल्दी ब्रेकफास्ट अंडी। इदी बियं पिंडी तोनी ईजीगा प्रिपेर चेसुकोवच्चु 10 निमिषालालो। एला प्रिपेर चेयालो चूद्दाम। रेंडु कप्पुल बियं पिंडी तीसुकोवालंडी। ఒక కప్పు బొంబాయి రవ్వ, రెండు కప్పుల పెరుగు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇదంతా ఒకసారి మిక్స్ చేద్దాము। కొన్ని వాటర్ వేసుకుందాము। ఇది ఇడ్లీ పిండి లాగా కలిపి పెట్టుకోవాలండి। ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకొని 15 మినిట్స్ వరకు దీన్ని సెట్ అవనివ్వాలి। ఇది పక్కన పెట్టేసుకుందాము। కొద్దిగా అల్లం ముక్క, కొన్ని పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। 15 మినిట్స్ తర్వాత చూద్దాము। ఇది కొద్దిగా గట్టి పడుతుందండి రవ్వ వేసినందుకు। ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము। కొద్దిగా జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇలా క్యారెట్, క్యాప్సికం, ఉల్లిపాయలు, కరివేపాకు అన్ని సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి। ఇవన్నీ దీంట్లో మిక్స్ చేసుకోవాలి। ఇవన్నీ బాగా మిక్స్ చేద్దాము। ఏమైనా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోవచ్చు। దోశ పిండి లాగా తడుపుకోవాలండి దీన్ని। ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। మరి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను నేను సరిపోలేదని। ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం మందంగా వేసుకోవాలి మనం అట్టు। మూత పెట్టేసుకోవాలి। కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టేసుకున్నాము। ఒకసారి తిరిగేద్దాం దీన్ని। చూడండి ఎంత చక్కగా కాలిందో। మరోవైపు ఇట కాల్చుకుందాము మూత పెట్టేసుకొని। ఇలా రెండు పక్కల కాల్చుకోవాలండి। ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి। హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందండి। ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు। మనకి ఇడ్లీ, దోశ పిండి బోర్ వచ్చినప్పుడు దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది। మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।